ఏ ఊరు మీది? మా రామంచల పక్కన మనార్పాడు గ్రామం. నా పేరు వినీత్. నేను యాక్చువల్గా బీటెక్ సిఎస్సి ఆదిశంకర్ కాలేజీలో కంప్లీట్ చేశాను. సాఫ్ట్వేర్ సైడ్ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. కాకపోతే ఖాళీ టైంలో ఖాళీ ఉండకుండా మనకి చిన్నప్పటి నుంచి పెంచింది వ్యవసాయంలో కాబట్టి దానికంటూ మనం దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు కాబట్టి. అద్భుతం. నవతరానికి యువతరమే ఆశాకిరణమని చాటి చెప్పే నిదర్శనం. దానికి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన యువకుడే సాక్ష్యం. రోడ్డు పక్కన గుమ్మడికాయలు అమ్ముకుంటున్న యువకుడు ఇతడేదో స్కూల్ డ్రాప్ అవుటో లేదా చదువుకోకుండా రోడ్డు పక్కన గుమ్మడికాయలు అమ్ముకోవడం లేదు. ఇతడి పేరు వినీత్. చదివింది ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నాడు. అయినా తన అభివృద్ధికి కారణమైన వ్యవసాయాన్ని మర్చిపోలేదు. తరతరాల నుంచి, తన తాతల కాలం నుంచి వ్యవసాయమే తన కుటుంబాన్ని ఈ స్థాయికి చేర్చిందని, తనను ఇంత స్థాయికి చేర్చిందని భావిస్తున్నాడు. అందుకని ఖాళీ సమయాల్లో ఇంట్లో కూర్చోకుండా ఇలా తమ తోటలో పండిన గుమ్మడికాయల్ని తీసుకొచ్చి నెల్లూరులో రోడ్డు పక్కన వీధిలో పెట్టి అమ్ముకుంటున్నాడు. ఇలాగే తన తోటలో పండే కూరగాయలను, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా అప్పుడప్పుడు నగరానికి తీసుకొచ్చి రోడ్డు పక్కన పెట్టి అమ్ముకొని పోతుంటానని చెప్పాడు. ఇలా చేయడం తనకు ఆత్మసంతృప్తినిస్తుందని, వ్యవసాయం తమకు తల్లి లాంటిదని, ఆ వ్యవసాయంలో వచ్చిన ఫలాన్ని కూడా ఇలా అమ్మకాలు చేసుకుని కుటుంబ పోషణకు వాడుకోవడం గౌరవప్రదంగా భావిస్తానని ఈ యువకుడు చెప్తున్నాడు. స్వయం కృషికి, ఆత్మవిశ్వాసానికి ఈ యువకుడి జీవితమే ఒక నిదర్శనం, నేటి యువతకి ఆదర్శప్రాయం. ఇలాంటి యువత ఉన్నప్పుడే దేశ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది. ఏ ఊరు మీది? మా రామంచల పక్కన మనార్పాడు గ్రామం. నా పేరు వినీత్. నేను యాక్చువల్గా బీటెక్ సిఎస్సి ఆదిశంకర్ కాలేజీలో కంప్లీట్ చేశాను. సాఫ్ట్వేర్ సైడ్ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. కాకపోతే ఖాళీ టైంలో ఖాళీ ఉండకుండా మనకి చిన్నప్పటి నుంచి పెంచింది వ్యవసాయంలో కాబట్టి దానికంటూ మనం దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి ఇటు అది అటు అది రెండు మేనేజ్ చేసుకుంటూ చదువుకుంటూ ఇటు పొలం పనులు చేసుకుంటూ మంచిగా చేసుకుంటా ఉన్నాను. సో ఇది మాకు సంతోషంగా ఉంది తప్ప బాధ అని ఎప్పుడు అనుకోవట్లేదు. వీలైనంత వరకు యూత్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకసారి ఫార్మింగ్ సైడు ఆలోచించి దాని సైడ్గా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు సాఫ్ట్వేర్ సైడు ఇట్లా కాకుండా ఒకసారి ఫార్మింగ్ గురించి కూడా ఆలోచించండి. ఓన్లీ ఇదేనా లేకపోతే ఏ సీజన్లో ఉంటే ఆ సీజన్లో చేస్తారు? సీజన్ ఓన్లీ ఆయుష్ గార్డే కాదు, మాది చిల్లీ ఉంటుంది, ఫ్లవర్ మల్లెపూలు ఉంటాయి, బెండీ ఉంటుంది. ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ ఫార్మింగ్ ఉంటుంది. అప్పుడు మీరు ఆఫీస్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు ఆ సీజన్లో వచ్చినప్పుడు? మాకంటూ ఆఫీస్ ఏం లేదు, మనమంతా డైరెక్ట్ మార్కెట్ కొట్టడం, మార్కెట్లో సేల్స్ ఉంటుంది. మీకు జాబ్ ఎలా చేస్తారు? ఆఫీస్ టైమ్స్ ఈ టైమ్స్ ఎలా మేనేజ్? మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య వచ్చి చదువుకోలేదు, కొంతవరకు చదువుకొని ఫార్మింగ్ సైడ్ వచ్చేసాడు. ఫార్మింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేది అలాగే. అన్నయ్యకి నేను మొత్తం ఫార్మింగ్ చేస్తాను కాదు, అన్నయ్యకి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తాను. సో నేను జాబ్ చేసుకున్న టైంలో అన్నయ్య మంచిగా చూసుకుంటాడు. అన్నయ్యకి సపోర్ట్ అవసరమైనప్పుడు జాబ్ కొంచెం టైం రెస్ట్ ఇచ్చుకొని ఇట్లా ఫార్మింగ్ సైడ్ వస్తాను. మీరు యూత్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకసారి ఫార్మింగ్ సైడ్ ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.